చిన్నారులు మహిళలపై అత్యాచారాలు చేసిన వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దాచేపల్లి రేప్ ఘటనకు నిరసనగా విజయవాడలో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆడబిడ్డకు రక్షణగా కదుల్దాం అనే నినాదంతో జరిగిన ర్యాలీ ముగిశాక బహిరంగ సభ జరిగింది. దాచేపల్లి ఘటనే చివరి సంఘటన కావాలనే సంకల్పం తీసుకోవాలని అన్నారు చంద్రబాబు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో 8 ఏళ్ల చిన్నారిపై వృద్ధుడు అత్యాచారం చేయటం ఏపీలో కలకలం రేపింది. నిందితుడు ఆత్మహత్య చేసుకోవడంతో రేపుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు ర్యాలీ జరిగింది. ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం అనే నినాదంతో జరిగిన ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సీఎంతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు నడిచారు. ర్యాలీ ముగిశాక ఇందిరాగాంధీ స్టేడియంలో మీటింగ్ జరిగింది. రేపులు చేసేవాళ్లను సమాజం వెలివేయాల్సిన అవసరముందని చంద్రబాబు అన్నారు. మానసిక పరివర్తన కోసం కౌన్సిలింగ్తో పాటు రేప్ చేయాలంటే భయం పుట్టేలా చట్టాల్ని కఠినంగా అమలు చేయాలని సూచించారు చంద్రబాబు. సంఘటన జరిగినప్పుడు ప్రజలు చీకొట్టాలి. మహిళలైతే వాళ్ల ముఖాను ఉమ్మేయాల్సిన అవసరముంది. వాళ్ళని నీచంగా చూడవలసిన అవసరముంది. ఒక పక్క మానసికంగా మార్పు కోసం మనం ప్రయత్నం చేయాలి. అదే సమయంలో మనం కూడా అలాంటి వారి పట్ల నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించవలసిన అవసరం ఉంది. వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు మనుషుల రూపంలో ఉండే మృగాలు. అలాంటి వ్యక్తుల్ని ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వీళ్ళ ఉన్మాదానికి ఆడపిల్లలు బలైపోవడానికి వీలు లేదు. మనుషుల రూపంలో ఉండే మృగాల కారణంగానే అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి. తండ్రి, బాబాయ్, మేనమామ, తాత కూడా చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడతారని ఎవరూ ఊహించలేరని, ఇలా ప్రతి ఒక్కరికి కాపలా కాయటం ఎంతవరకు సాధ్యమని ఆమె ప్రశ్నించారు. తండ్రి కాపలా గాయగలమా? బాబాయ్ కాపలా గాయగలమా? మేనమామ కాపలా గాయగలమా? మేనత్త కొడుకు కాపలా గాయగలమా? ఓ తాత కాపలా గాయగలమా? ఓ టీచర్ నుండి బిడ్డని, ఒక విద్యార్థిని టీచర్ ఇలా చేస్తాడని ఊహించగలమా? ఒక వార్డెన్ ఇలా చేస్తాడని ఊహించగలమా? ఒక హాస్పిటల్లో ఒక బాయ్ ఇలా చేస్తాడని ఊహించగలమా? భార్యాభర్తలు ఇద్దరు పోతుంటే భర్తను చంపేసి ఒక అమ్మాయిని మానభంగం చేస్తుంటే అది మనం ఊహించగలమా? అది శాంతి భద్రతలు విఘాతం కాదు సార్. అది మానవత్వం నశించి మృగాలుగా మారారు కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు. వాళ్ళలో మానవత్వం రావాలి. మీరన్నట్టు కౌన్సిలింగ్ ఉండాలి. 95% కేసుల్లో ఇంట్లో వాళ్లు, బంధువులు, తెలిసిన వాళ్లే చిన్నారులపై అత్యాచారాలు చేస్తున్నారన్నారు ఏపీ డీజీపీ. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారాయన. ముఖ్యంగా పిల్లల్ని వదిలేసి ఉద్యోగాలకు వెళ్లేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా చిన్నపిల్లల మీద నేరాలు చేసేవాళ్లు వాళ్ళని లూట్ చేస్తారు, వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు, వాళ్ళకి స్పెషల్ లవ్ చూపిస్తారు. ఆ విధంగా వాళ్ళ దగ్గర అయ్యి వాళ్ళని ఒక ఆబ్జెక్ట్ లాగా చూసి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. అది పర్సనాలిటీ అని చూడరు వాళ్ళు. అక్కడ కేవలం ఒక ఆబ్జెక్ట్ లాగా, కేవలం వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తారు ఇవి. అందుకని ఇలాంటి వాళ్ళపైన ఎవరు చేస్తారని చూస్తే సుమారుగా 95% వరకు బంధువులు చేస్తారు, ఇంట్లో వాళ్ళు చేస్తారు, ఫ్రెండ్స్ చేస్తారు, నైబర్స్ చేస్తారు, ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు చేస్తారు. కాబట్టి తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రేపులు జరుగుతున్నాయని, కానీ ఏపీలో మాత్రమే ముఖ్యమంత్రి ముందుకొచ్చి సమస్య ఉందని అంగీకరించారని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సునీత కృష్ణన్ కితాబిచ్చారు. ఉమెన్ ట్రాఫికింగ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆమె మగతనం అంటే రేప్ చేయటం కాదనే విషయం తెలియచెప్పాల్సిన అవసరముందన్నారు. మగతనం అంటే ఏంటి, మర్దాన్గీ అంటే ఏంటి, దాన్ని డెఫినేషన్ మనం చేంజ్ చేయాలి. అది మనకి పరిష్కార మార్గంలో ఉన్న ఫస్ట్. చాలా చాలా మన సమాజంలో ఉన్న ఆలోచన, ఆడదాని ఆడదాని శరీరం ఒక భోగ వస్తు, ఎనీబడీ కెన్ యూజ్ ఇట్, యు కెన్ బై ఇట్, యు కెన్ థ్రో ఇట్. దట్ ఈస్ వై హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ గర్ల్స్ ఆర్ సోల్డ్ ఇన్ టు బ్రోథల్స్ బికాస్ దేర్ ఇస్ అ మ్యాన్ హూ వాంట్స్ టు హ్యావ్ సెక్స్ విత్ అ 10-year-old చైల్డ్. There is a man who is willing to pay 20,000 rupees, 50,000 rupees to have sex with a 10 or a 12-year-old child. Till we don't attack and target such men, there will not be any change. Samasya undani bhayapadi paaripokunda parishkaram kanukkovalani AP CM Chandrababu abhiprayapaddaru. ఇలాంటి ర్యాలీలు మహిళలకు స్ఫూర్తినివ్వటం కోసమేనని, అత్యాచారాల్ని అందరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు సీఎం.